హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటికి కిచెన్ బాయ్ ఇందు ఎలా ఉన్నారు మీరంతా నేను చాలా 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 బాగున్నదండి సో ఈ బ్లాగ్ వచ్చేసి ఆ రోజు సాటర్డే సండే బ్లాగ్ అండి టూ డేస్ది ఇందులో ఇంక్లూడ్ చేసేసి పెట్టేశానండి సో సాటర్డే సండే మనకు పౌర్ణమి కదా అందుకని వచ్చేసి నేను వర్క్ అయితే కంప్లీట్ అవుతుందండి నాది ఇల్లు చేసుకోవడం జరిగింది దోశల పిండి పట్టుకుంటా ఇటు చేసుకుంటా చేస్తున్నానండి నాకు ఈవినింగ్ పట్టడం వీలు కాలేదండి ఏం చేస్తానంటే మార్నింగ్ లేవగానే మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన పని దోశల పిండి పట్టానండి టిఫిన్స్ ఉండాలి కదా మేము దోశల పిండి ఎప్పుడు నేను దొడ్డు బియ్యంతో ప్రిపేర్ చేస్తాను అండి అందులో కొంచెం అన్నం అటుకులు ఏదైనా వేసుకోవచ్చు మెంతులు ఇట్లా నేనైతే ఈసారి అటుకులేదు అన్నం వేసానండి ఏంటంటే పప్పు వచ్చేసి మినపప్పు ఎర్రపప్పు మన పెసరపప్పు కందిపప్పు అన్నీ మిక్స్ చేసేసి క్వాంటిటీని ఎంత అంటే మినపప్పు ఎక్కువ ఉంటుంది మిగిలిన పప్పులు కొంచెం తక్కువ ఉంటాయి దాంతో నేను దోశల పిండి ప్రిపేర్ చేస్తా అండి చాలా బాగుందండి అది చట్నీ ఇవన్నీ నైట్ కర్రీస్ ఉమ్మ వచ్చేసి సొరికాయ పచ్చడి పంపింది పల్లీలది సత్తు వేసి మా పాపకు పెట్టాను అంటే ఆ రోజు కొంచెం సత్తు అనేది చేసి దేవుళ్ళకి కూడా ప్రసాదంలాగా పెట్టేసి మా పాపకు బాగా ఇష్టం అనేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ లేచేసాను సో ఇది వచ్చేసి నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇది వీడియో రివర్స్గా కనిపిస్తుందండి కాకపోతే మేము బాగానే తీసాడు మా బాబు కాకపోతే రివర్స్ అయిపోయింది అది ఏం చేయలేకపోయాను అందుకే అందులోనే చేసి పెట్టేశానండి సారీ మీకు డిస్టర్బెన్స్గా ఉంటే సో ఇది వచ్చేసి నేను వేరుశనగపప్పు అండ్ పుట్నాలు చట్నీ అందుకే కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చింది మాకు ఇష్టం ఇట్లా మా వారికి ఇట్లా మిరపకాయలు ఇట్లా ఉంటే చాలా ఇష్టం ఏది చేసిన వారు వాళ్ళు తినాలనే కదండి మనం ఏది చేసినా టేస్టీగా అంటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది బాగుంది అబ్బో మంచి బాగుంది అన్నారు కదా మా హస్బెండ్ అన్నట్టు ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుంది కావచ్చు కదా నేనైతే ముందుగా మా వారు ఏది ఎక్కువ ఇష్టపడి తింటారా ఏది బాగాలేకపోతే ఏమంటారా అన్నట్టు కొంచెం టెన్షన్ అవుతుంది బాగుంది అని అంటే అరు అంతా ఫుల్ హ్యాపీ అండి చాలా మంచిగా అనిపిస్తుంది మన ఆడవాళ్ళందరికీ ఇలానే ఉంటుంది కదా సో ఫ్రెండ్స్ నాదైతే హౌస్ వర్కింగ్ అనేది ఇలా ఉంటుందండి సో దోశలు అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇంతకుముందు ఇంతకుముందు అయితే దోశలు మనం వేయలే కదా అందుకే కొంచెం పెనం అనేది ఇట్లా క్రష్గా అట్లా ఉంటుంది కదా అది తీసేనా నేను ఉల్లిపాయతో క్లీన్ చేసేస్తున్నాను నైఫ్కి పెట్టేసి సో దోశల పిండి అనేసి చూసారా ఎంత బట్టి పెట్టుకున్నానో నేను మాకు ఇది టూ డేస్ వస్తుందండి టూ డేస్ మా పిల్లలు మా వారు దోశలు ఇష్టపడి తింటారు కాకపోతే మా వారు ప్లెయిన్ దోశ అస్సలు తినరు తన కోసం నేను ఉప్మా దోశ ఇస్తాను మాకు ఉప్మా దోశ అంత ఇష్టపడ ఇష్టపడము ఆలు దోశ ఇష్టం మసాలా నేను మసాలా అండ్ ఉప్మా దోశ చేశానండి అది కూడా ఇందులో నేను ఇంక్లూడ్ చేసి పెట్టాను మీరు చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే ఇంట్లో వర్కింగ్ డే వర్కింగ్ అంతా ఇలానే ఉంటుందా నాకు కామెంట్స్ చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అని మీకు వచ్చేస్తాయండి మీకు నచ్చేలానే మీ వీడియో తీయాలని నేను అనుకుంటున్నాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలండి సో ఫ్రెండ్స్ నాదైతే ఇలా అవుతుంది నేను వచ్చేసి వాడికి మా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా కదా అట్లానే స్క్యూబియాడికి వచ్చేసి ఆ రోజు మా వారికి సాటర్డే డ్యూటీ ఉందండి తన కోసం వచ్చేసి నేను ఎగ్ కర్రీ చేశాను బాయిల్డ్ ఎగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి తనకు వాడికి కూడా ఒక ఎగ్ వేసి అన్నం కలిపి పెడితే వాడు కూడా సైలెంట్గా వాడుకుంటాడు కదా ఎందుకంటే వాళ్ళను బ్రేక్ఫాస్ట్ చేయనియ్యాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఆల్రెడీ నా వెనకాలనే ఉన్నాడండి ఆకలి అనేసి నాకు ఇంటూ ఇచ్చేస్తున్నాడు సో సో ఇలా నాది వర్క్ కంప్లీట్ అవుతుంది వాడికైతే అన్నం పెట్టేశానండి వాడు తింటున్నాడు మా బాబు వచ్చేసి డ్రాయింగ్ చేసుకుంటాడు ఇది ఆఫ్టర్నూన్ టైంలోనండి ప్రేమ శిఖరం అనే మూవీ చూస్తున్నాము మేము ఇది ఈవినింగ్ మా డాడ్ వచ్చేసి మాకు చాలా రోజుల కరోనా చేయబట్టి మేము అసలు బయట ఫుడ్డునే అస్సలు తినట్లేదు పట్టించుకోలేదు కూడా మేము అవద్దు అనేసి ఇంట్లోనే ప్రిపేర్ అయ్యి మిర్చిలు కూడా వేసాను కాకపోతే ఇప్పుడు ఎందుకో ధైర్యం చేసి నేను తెస్తా అని మా డాడీ అంటే జిలేబీ ఉండు మిర్చిలు తెస్తా చాలా అవుతుందంటే ఓకే అన్నట్టు ధైర్యం చేసి చెప్పాను ఓకే డాడీ అనేసి పిల్లలు కూడా చాలా లోతుందిగా తినక అనేసి మేము నేను వచ్చేసి అదేంటి సాస్తో తిన్నానండి చాలా బాగుంది మా బాబు నేను వచ్చేసి మా బాబు చాలా బాగా డ్రాయింగ్ చేస్తాడండి నేను అది కూడా ఇందులో పెట్టాను చూడండి ఏదైనా చూస్తే ఇలా చూస్తే అలా వేసేస్తాడండి తనకు చాలా టాలెంట్ ఉంది ఇందులో అయితే ఆల్మోస్ట్ స్టడీ అయినా ఇంకా డ్రాయింగ్ అయినా ఇంకా మా పాప వచ్చేసి డ్యాన్స్ ఇలా వేసే కానీ బాబు డ్యాన్స్ అంతగా ఇష్టపడాడు కాకపోతే ఇట్లాంటి డ్రాయింగ్ తనే వేసాడండి ఇది వచ్చేసి ఏదో చూస్తున్నాడు ఇది తనే వేసాడండి ఆ రోజే వేశాడు సో ఫ్రెండ్స్ ఆ రోజు మంచి మంచిగా ఉంది మంచి రోజు అనేసి మా మమ్మీని మా పాపకు గిఫ్ట్గా ఏంటి బర్త్డే గిఫ్ట్గా అమ్మ మనకు సైకిల్ కొని అంటే కొంచెం నవంబర్ అక్టోబర్ సెవెంటీన్ నైన్త్ కండి ఆమె బర్త్డే కాకపోతే కొంచెం లాంగ్ టైం అయింది అప్పుడు వీలు కాలేదు మొన్న సాటర్డే రోజు తీసుకొచ్చిందండి ఆ రోజు సాటర్డే రోజు ఇక కార్తీక పౌర్ణమి కూడా ఉంది కదా మంచి రోజు మంచిగా ఉంటుంది అనేసి తీసుకొచ్చింది ఫ్రెండ్స్ అదేనండి మా పాప దొక్కుతుంటే భయం అవుతుంది మరి పడతదో ఏమో అనేసి చూస్తున్నాము పూజ కూడా అయిందండి ఇది వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ అండి అసలు ఇది ముందుగానే ఇది ఏంటంటే ఇది సాటర్డే సండే అన్నట్టు సండే రోజు ఇది ముందుగా జరిగిందంతా సాటర్డే ఇది వచ్చేసి సండే అండి ఆ రోజు నేను ప్లేన్ దోశ తింటా అండి నాకు ఉప్మా దోశ నచ్చేది మా వారికి వచ్చేసి నేను ఉప్మా దోశ ప్రిపేర్ చేస్తున్నాను సో హోటల్ టైప్కి వస్తాయండి దోశలు నేనైతే అలానే వేస్తాను ఒకటో రెండో ఫస్ట్ వేసే టీవీ కొంచెం ఖరాబ్ అవుతాయి తప్ప మిగిలినవన్నీ చాలా బాగా వస్తాయండి దోశలు వేస్తా అంటే వేయాలనిపిస్తుంది తినేవాళ్ళు ఉంటేనే అయితే నేనైతే దోశలు ఒకటే వేయడం నాకైతే ఇష్టం అండి ఇట్లా చేసి పెట్టడం వాళ్ళు తింటుంటే మంచిగా అనిపిస్తుంది మా పిల్లలకు దోశలు అంటే చాలా ఇష్టం నాకు మా బాబుకు నాకేమో క్రిప్స్గా ఇష్టం వాళ్ళకు వచ్చేసి కొంచెం లావుగా కావాలనేసి మా వారు కొంచెం లావుగా ఉండాలి అందులో ఉప్మా లైట్గా ఉండాలి అనేసి కొంచెం చెప్తాడండి ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసి ఇప్పుడు ఈ టిఫిన్ టిఫిన్ చేయగానే మళ్ళీ టీ తాగుతారు దానికి అలా ఇష్టం ఇవి వచ్చేసి నా ఆదోషలు అండి నాకు త్రీ ఎందుకు అంటే నాకు మళ్ళీ ఎవరు వేసేవాళ్ళు లేరు మళ్ళీ పిల్లలకు తెలియదు కదా అనేసి ముందుగానే వేసుకొని మా పాప తినిపెట్టుకుంటే నేను తింటున్నాను బాగున్నాయండి ఒకటేమో పుట్నాల చట్నీ ఒకటి వచ్చేసి పల్లీ చట్నీ రెండు కాంబినేషన్ చాలా బాగున్నాయండి ఎర్ర ఎర్రమిరపకాయలు వేసేసి పుట్నాల చట్నీ వేసాను పల్లీ చట్నీ అది మసాలా ఉప్మా అండి ఇంట్లోనే నేను ప్రిపేర్ చేశాను ఇదేంటి మసాలా మన కరివేపాకు అది అన్నట్టు మొన్న మేము వెళ్ళాముగా కరివేపాకు చాలా తీసుకొచ్చాము అప్పుడు నేను ఎర్రమిరపకాయలు అదే ఎండు మిరపకాయలు ఉండు కరివేపాకు మిక్స్ మిక్సీ పట్టి పెట్టాను ఎప్పుడైనా దోశలు చేసుకున్న ఇడ్లీ అయినా అంచుకు చాలా బాగుంటుంది అందులో కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి చూసారా ఉనికి గంట కట్టిందండి మా పాప మా మమ్మీ ఉన్ను మా పాప కలిసి గంట కట్టారు ఇది వచ్చేసి పుదీనా అండి చట్నీ వేద్దామా అనేసి చూస్తున్నాను ఆల్ ఆల్రెడీ నేను చిక్కుడుకాయ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఇది టిఫిన్ అవ్వగానే అది పొయ్యి మీద వేసేస్తే ఒక పని అయిపోద్ది కదా లంచ్కి కూడా టైం అవుతుంది కదా అనేసి ఎందుకంటే టిఫిన్ మీద పడితే చేసేసరికి లెవెన్ అవుతుంది మళ్ళీ వెంటనే లంచ్ వన్ ఓ క్లాక్కి ఎందుకనేసి ముందుగానే నేను నైట్ ప్రిపేర్ చేసే పెట్టుకుంటానండి నాకు ఇలానే ముందుగానే చేసేసి పెట్టుకుంటాను హడా హడోగా నన్ను వచ్చి నీకు మెల్లిగా నిమ్మలంగానే చేసుకుంటాను వర్క్ చూసారా దోశ ఇలా ప్రిపేర్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇలానే ఉంటుంది నా వర్క్ సో మా ఇవి గడ వచ్చేసి నా వినకాలనే ఉన్నాడండి అల్లరి వన్ సౌండ్ కూడా వినబడుతుంది నేను ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒక త్రీ ఫోర్ టైమ్స్ కట్ చేసుకుంటే ఇవ్వడం జరిగిందండి ఎవరు ఒకరు రావడం లేదా కాల్స్ రావడం ఎప్పుడు ఇదే జరుగుతూ ఉంటుంది వన్ వన్ టైం ఇవ్వడం అట్లాంటిది ఏం లేదు ఖచ్చితంగా దీనికి త్రీ ఫోర్ టైమ్స్ డిలీట్ అయిపోయినాకనే వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుందండి ఈ దోష అనేది కరెక్ట్ రావట్లేదు సో ఫ్రెండ్స్ ఇదండి నా వ్లాగు మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి అలాగే చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అవి మీకు వచ్చేస్తాయి ఓకేనండి బాయ్